కస్టడీ మూవీ అనా సినిమా ఇప్పుడు చూసినానా నిజంగా చెప్తున్నా బ్లాక్ బస్టర్ హిట్ అన్న ప్రతి స్కిన్ ఆయన కానిస్టేబుల్ అబ్బబ్బబ్బ ఏమన్న సినిమాని అన్న చింపేసిండు ప్రతి క్యారెక్టర్ అందులో ఉన్న ప్రతి ఒక్కరు మంచిగా చేసిండు అన్న సూపర్ చేసిండు నిజంగా చెప్తున్నా సినిమా మాత్రం ఎక్కడ బోరింగ్ లేదు ఇంతకు ముందు వచ్చిన అఖిల్ మనం డిసప్పాయింట్ చేసిండు కానీ అన్న మాత్రం లేపిండు నిజంగా చెప్తున్నా ఇది ఒక బ్లాక్ బస్టర్ అనుకోండి ఫస్ట్ హాఫ్ లాగ్ ఉందంటున్నారు లేదన్న ఇక్కడ లాగ్ లేదు బ్లాక్ బస్టర్ ప్రతి ఒక్క స్క్రీన్ అసలు మనం కనెక్ట్ అయిపోతాం తెలుసా ఎక్కడ బోరింగ్ ఉండదు అసలు కానిస్టేబుల్ ఒక పోలీస్ అంటే చూడు ఎక్కడ తీసుకోపోయిండో అసలు నిజంగా డైరెక్టర్ నిజంగా ఎంత తెలివితో ఆలోచించుడు ఎంత కష్టపడి స్క్రిప్ట్ రాసిండు అంటే డైరెక్టర్ గెలిచిండు నిజంగా చెప్తున్నాయింగ్ అన్న అసలు నాగచైతన్య నాగచైతన్యను కోరుకుంటున్నా నువ్వు ఇలాంటి క్యారెక్టర్లు అయ్యానా ఆ లవ్లకు ఆ ఫ్యామిలీ అక్కడ ఓపెన్ నువ్వు ఇలాంటి క్యారెక్టర్లు అయ్యి సినిమా మంచిగా ఉంది బ్లాక్ బస్టర్ ఉంది ఎమోషన్ ఉంది ఎంటర్టైన్మెంట్ కొంచెం ఉంది పాటలు ఉన్నాయి కానీ ఎమోషన్ ఉంది కానీ ఒక ఫీలింగ్ అనేది మనిషిని ఆకర్షిస్తుంది మనిషిని ప్రియమణి క్యారెక్టర్ ఎలా ఉంది ఆమె యాక్టింగ్ సూపర్ ఓ ప్రియమణి అయితే మామూలుగా ఉండదు సూపర్ చేసింది ఆమె క్యారెక్టర్ సూపర్ చేసి యాక్టింగ్ మాత్రం ప్రతి ఒక్కరు యాక్టింగ్ వీళ్ళు ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళు ఎందుకు బోరింగ్ అనేది లేదన్న ప్రతి ఒక్క చిన్న ఆర్టిస్ట్ కా నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు ప్రతి ఒక్కరు మంచిగా చేసినారు నిజంగా చెప్పాలంటే ఇక్కడ బోరింగ్ లేదు సినిమా స్టోరీ ఏంటి బ్రో స్టోరీ అదే కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ అంటే కొంతమంది పోలీసు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎస్ఐలు కానీ వీళ్ళు కానిస్టేబుల్లో హోంగార్డులకు వాల్యూ ఇయ్యారు కదన్న కానిస్టేబుల్ కదా హోంగార్డ్ కదా అని వాల్యూ ఇయ్యారు కదా కానీ వాళ్ళే వాళ్ళకన్నా ఎక్కువ ఆలోచించేది ఎవరంటే వీళ్ళే దయచేసి వీళ్ళకు వాల్యూ ఇవ్వండి వీళ్ళు ఏంటంటే అనుక్షణం ఈ పర్యావరణంలో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కటి గమనిస్తారు కాబట్టి ఆయన ఒక ఎస్ ఒక డీజీపీ చేయలేని ఒక కానిస్టేబుల్ చేసి చూపెడతాడు అన్నట్టు అది అంటే ఇది మరో శివ అన్నట్టు నాగార్జున శివ లాగా శివతో పోల్చకన్నా అంతకు మించి ఉన్న సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఇట్టున్నది ఎక్కడ బోరింగ్ లేదు సినిమా సూపర్ ఉన్నది నిజంగా చెప్పినా మైండ్ బ్లాక్ అయితే నాకైతే మైండ్ పట్టున్నానా ఈ సినిమాలు మన అఖిలాన్ని వచ్చి డిసప్పాయింట్ చేసిండు కానీ నిజంగా నాగచైతన్య వచ్చి లేపిండు దాన్ని నిజంగా ఎవరైతే తిట్టిండ్రో నాగార్జున ఫ్యాన్స్ ఎవరైతే తిట్టిండ్రో వాళ్లకు గుణపాఠం చెప్పినట్లు చూడు ఈ సినిమా నిజంగా చెప్తున్నా ట్రోల్స్ చేసేవారికి గుణపాఠం చెప్పిండు నిజంగా రొమాన్స్ లేదన్న రొమాన్స్ మాత్రం గుర్తుంది అట్లా ఫ్యామిలీ జర్ర ఫ్యామిలీ ఎమోషన్ ఉండదు అంటే ఒక మెసేజ్ ఉంది అన్నట్టు కానిస్టేబుల్ ని తక్కువ బాగుంది రొమాన్స్ లేవన్న సాంగ్స్ ఉన్నాయి ఆమెతో పాటు లవ్ ఉన్నది సాంగ్స్ ఉన్నాయి కానీ రొమాన్స్ మాత్రం లేదు ఒక మెసేజ్ ఉంది కానిస్టేబుల్ ఎట్లా చేస్తుంది ఫైటింగ్ కూడా సూపర్ ఉన్నది నిజంగా చెప్తున్నా ఫైటింగ్ మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ బ్లాక్ బస్టర్ అన్న నిజంగా చెప్తున్నా సూపర్ ఉంది సినిమా మాత్రం ఎక్కడ ల్యాగ్ లేదు ఎక్కడ బోర్ కొట్టది సినిమా మాత్రం ఇంకా ఇంకొకసారి చూడాలనిపిస్తుంది సినిమా చూడాలి.